సిఐడిఓలు ఇప్పుడు మళ్ళీ వచ్చినా కొత్తగా ఏం దొరికేదే ఉండదు. ఇంకా ఆయన దగ్గర చెప్తారు, లేదు సార్ 27 కోట్లు కొద్ది కాదు, సున్నా అవినీతే జరగలేదు అని తిప్పి ఆయనకే చెప్తారు. అలాంటి పరిస్థితి ఈరోజు మీరు టీవీనేనా? ఓ టీవీనేనా, వెరీ గుడ్ బ్రదర్. నో నో, యువర్ టీవీ నేను జర్నలిస్ట్ కాదన్న. టీవీ నేను అంటే టీవీ నేనా అని అడిగా, ఎందుకంటే భయపడుతున్నావు? నేనేం అనలేదు, నేనేం అనలా. కరెక్ట్, ఏ ఛానల్లో చెప్పారు అంతే. టీవీ నేను అంటే టీవీ నేనన్నా అంతే. ఏం మా రాలేదు ఎన్టీవీ మా మిత్రుడు ఉన్నాడు. ఓ సాక్షి వచ్చాడు. ఎవడబ్బా సాక్షి? ఏడు నమస్కారం సార్, బాగున్నారా? వెరీ గుడ్ సార్. తెలుగుదేశం పార్టీ పోరాటం ఆగలేదు. 175 నియోజకవర్గాల్లో మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు ప్రతి ఇంటికి బాబుతో నేను అనే కార్యక్రమం కూడా చేస్తున్నాం. ప్రతి గడప దొక్కుతున్నాం. ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అన్యాయం గురించి మనం వివరిస్తున్నాం. ప్రజలందరికీ ఒకటే చెప్పాం, మీ తరపున పోరాడినందుకు, ప్రజల తరపున పోరాడినందుకు ఈరోజు 28 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి వ్యవస్థల్ని మళ్ళీ చెప్తున్నా, వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఈ పిచ్చి జగన్ పంపించాడు. పోలవరం ప్రాజెక్ట్ గురించి అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్, ఉద్యోగాలు కల్పించండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్, కల్తీ మద్యం వల్ల అనేక మంది చనిపోయారు న్యాయం చేయండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి తగ్గించండి అని అడిగినందుకు జ్యుడిషియల్ రిమాండ్, ఇది మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇంకా నా పాదయాత్ర కానివ్వండి, తప్పనిసరిగా మిగతా కార్యక్రమాలు భవిష్యత్తులో మీ అందరం చర్చించి భవిష్యత్ కార్యాచరణ మేము ప్రకటిస్తాం. నేనైతే అడగలేదండి. ప్రధానమంత్రి మోడీజీ గారిని కానివ్వండి, అటు పక్కన హోంమంత్రి అమిత్ షా గారిని నేనైతే టైం అడగలేదండి. రాష్ట్రపతి గారికి అన్ని చెప్పాము, ఎలా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ ప్రభుత్వం ఏకపక్షంగా కార్యకర్తల దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పైన వరకు దొంగ కేసులు బనాయిస్తున్నారో అది చాలా స్పష్టంగా మేడం గారు కూడా చెప్తాం జరిగింది. ఇంకా మేడం గారు రిపోర్ట్ కాల్ ఫర్ చేస్తారని కూడా చెప్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఆయన ఆరోగ్యం కాపాడుకున్న వ్యక్తి, అందుకే తిరుమల కొండ కూడా ఈ పిచ్చి జగన్ కానీ ఏమో స్పీడ్గా ఎక్కాడు. ఆయన దాదాపు ఇద్దరికి 20 సంవత్సరాలు వయసు గ్యాప్ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కారు, దాంట్లో ఎలాంటి డౌట్లా. ఆరోగ్యం ఎప్పుడు ఫస్ట్ క్లాస్ అయింది, కానీ ఎస్ ఇప్పుడు కూడా ఫిజికల్ సేఫ్టీ పైన మాకు మా ఆలోచనలు ఉన్నాయి. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఎందుకంటే మొన్న ఎస్పీ గారికి కూడా ఒక లెటర్ కూడా లేఖ కూడా వచ్చింది, ఇట్లా రాజమండ్రి జైలు పైన మేము దాడి చేస్తాము, మేము నక్సలైట్స్, చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేస్తామని కూడా ఒక లెటర్ వచ్చింది. అదేవిధంగా ఎవరో ఒకరు డ్రోన్ జైలు కాంపౌండ్ లోపల ఎగిరేస్తాం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారి కొట్టే సరైన భద్రత లేదనేది మాకు బలంగా అనిపిస్తుంది. ఈ రాజమండ్రి జైల్లో కూడా చెప్తున్నాను, ఈ రాజమండ్రి జైల్లో కూడా నక్సలైట్స్ ఉన్నారు, గంజాయి స్మగ్లర్స్ ఉన్నారు. అంటే గత 4.5 దశాబ్దాలుగా ప్రజల కోసం ఎవరిపైనైతే యుద్ధం ప్రకటించి పోరాడారో బాబు గారు, వాళ్ళందరూ ఈరోజు ఇదే రాజమండ్రి జైల్లో. మాకోతే నిజంగా ఈరోజు కూడా చెప్తున్నా, తగిన భద్రత చంద్రబాబు నాయుడు గారికి లేదు. మీరే అన్నారు జైలు లోపల అడుగు పెట్టినప్పుడు ఆ వీడియోస్ విజువల్స్ బయటికి రాకూడదు, ఎందుకు వచ్చినాయి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఆ వీడియోస్ వచ్చేదానికి లేదు, ఇన్ఫ్యాక్ట్ ఆ వీడియోస్ మీడియా మిత్రులు కూడా వేసేదానికి లేదు, కానీ కొన్ని ఛానల్స్ బ్లూ మీడియా వేస్తున్నారు, పదే పదే వేస్తున్నారు. నేను కూడా చూశాను, దానిపైన మేము కంప్లైంట్ వేస్తున్నాం, దీన్ని సీరియస్గా తీసుకుందాం అనుకున్నాం. ఐఎన్బి కూడా కంప్లైంట్ చేసి వాళ్ళ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు మేము అడగదలుచుకున్నాం. మా ఎంపీలు కానివ్వండి, మా రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర గారు కూడా ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి మేము నిర్ణయించుకున్నాం. అందరం కలిసికట్టుగా చేస్తాం. నో ఇవ్వగలం వాలంటీర్లు దాదాపు అందరు ఇప్పుడు బయటకు వచ్చారు. కొంతమంది పైన కావాలని మళ్ళీ పీటీ వారెంట్ వేసి లోపల పెడతాం జరిగింది. అంటే వాళ్ళు తెలిసింది ఒకటే కదా, పోలీసు వ్యవస్థని వాడుకుని
ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఎట్లా ఇబ్బంది పెడతా వాళ్ళు అద్దెల్చు పోలీస్ సోదరులు కూడా ఆలోచించమంటున్నా చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో రేపు అధికారంలోకి వస్తున్నాం మేము జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాం తప్పనిసరిగా తప్పుడు కేసులు బనాయించినందుకు శిక్ష కూడా మీరు మీకు ఏపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది సో దయచేసి చట్టాల్ని మీరు ఉల్లంఘించొద్దు రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేయండి అని పోలీస్ సోదరులు కూడా నేను కోరుతున్నా సీఎం జగన్ ఢిల్లీ ఎన్నికల కోసం వెళ్ళారని ఒక ప్రచారం అయితే నడుస్తోంది ముందస్తైనా వెళ్ళబోతున్నారు కేంద్ర ఆమోదం తీసుకుంటారని పిచ్చి జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళారో ఆ పార్టీకి చెందిన ఎంపీలను అడిగితే బాగుంటుంది నాకేం తెలుస్తుంది ఆయన ఎందుకు ఢిల్లీకి వెళ్ళాడు చెప్పు చంద్రబాబు నాయుడు గారు దీని పైన నేను ఆల్రెడీ గతంలో స్పందించాను నాకు తెలిసినంత వరకు ఎలాంటి ఆధారాలు లేవు కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో హస్తం ఉందని ఎలాంటి ఆధారాలు లేవు సో ఊహాగానాలపైన స్పందించే వ్యక్తి లోకేష్ కానే కాదు ఆధారాలు ఉంటే నేను స్పందిస్తాను ఇప్పుడు ఎట్లయితే బల్లగుద్ది మేము తప్పు చేయలేదు అని మేము ఈరోజు చెప్పగలుగుతున్నాం అంటే దానికి కారణం ఏంటంటే మేము తప్పు చేయలేదు ఇంత ఇదే కాదు నా 2000 ఫైల్స్ కూడా తీయమని అందు మాదంతా ఎలక్ట్రానిక్ ఫైల్స్ వచ్చగల ఈ ఫైల్స్ అన్ని 2000 ఫైల్స్ తీయమని ఐఎమ్ రెడీ మేము ఏనాడు తప్పు చేయాలి అది మాకున్న చిత్తం అవును నేను చెప్పే కదా లవ్ లెటర్ ఇచ్చారు నేను సంతకం పెట్టా 4వ తారీఖు వచ్చేదానికి సిద్ధపడ్డా దాంట్లో నాకు సంబంధం ఇప్పుడు ఐఎమ్ నియర్లీ అ షేర్ హోల్డర్ టుడే ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్ డాక్యుమెంట్లు నాకు అడిగే అర్హత నాకు లేదు యాజ్ అ షేర్ హోల్డర్ ప్రమోటర్ అయినా ఐఎమ్ స్టిల్ అ షేర్ హోల్డర్ అది మేము కోర్టు దృష్టి కూడా తీసుకెళ్ళి ఇది కరెక్ట్ కాదని కోర్టు అది కొట్టేసింది 41A క్లాజ్ జీ కొట్టేసింది మళ్ళీ 10వ తారీఖు వెళ్ళమని నాకు కోర్టు చెప్పింది నేను వెళ్తా నేను ఎక్కడ పారిపోలేదు నేను ఇతర సింగపూర్కి వెళ్ళలేదు కంబోడియాకి వెళ్ళలేదు ఢిల్లీలో ఉన్న 50 అశోకాలో మీటింగ్ పెట్టుకున్నా ఎంపీలందరూ కూడా నాతోనే ఉండే సో నేను ఎక్కడికి వెళ్ళా భారతదేశంలోనున్నా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నా లాస్ట్ రాష్ట్రంలో చేస్తామండి మాకు వేదికలు అవసరంలా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో మా పోరాటం మేము కొనసాగిస్తాం ఓకేనా ఈ ప్రభుత్వంలో పరిస్థితులు మారుతాయి అండి కనీసం ఒక గుంత కూడా సరిగా పూడ్చలేకపోతుంది ఈ ప్రభుత్వం ఏం చెప్పమంటారు దానికన్నా కోర్టు పర్మిషన్తో ఇంటి భోజనాలు మటుకు మేము పంపిస్తాం థ్యాంక్ యూ ఎవరండి అధికార పార్టీ అయ్యా వాళ్ళకి ఎందుకండి నాకు అర్థమవుతుంది ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా కంచుకోట్లో కాకుండా జగన్ ఎప్పుడు గెలవని సీట్లో నిలబడండి అని నేను అడిగానా అది వాళ్ళ అభి వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళ విధి విధానాలు అది నేను ఎందుకు క్వశ్చన్ చేస్తా అలాంటిది మా పార్టీ గురించి కానివ్వండి జనసేన గురించి వాళ్ళకి ఎందుకండి కంగారు మేము కలిసికట్టుగా పనిచేస్తామని నిర్ణయం తీసుకున్నాం ఇక్కడనే ఆనాడు పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు నాయకత్వంలో భవిష్యత్ కార్యాచరణ కూడా వెల్లడిస్తాం జరిగింది సో ఎందుకు కంగారు పడుతున్నారు రైకాపోని ఎందుకు మమ్మల్ని చూస్తే అంత భయం ఎందుకు ఇన్ని కేసులు నేరుగా వచ్చి చర్చించుకోమనండి థ్యాంక్ యూ ఓకేనా TV9 ఓకే సాక్షి క్వశ్చన్స్ ఏమన్నా NTV NTV ఎవరు ఎనీ క్వశ్చన్స్ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా అందరు నమస్కారం.